సార్ ప్రీతి కేసు ఎంతవరకు వచ్చింది, రిపోర్ట్స్ వచ్చాయి మీడియాకి కానీ ఇంకెవరికైనా కానీ ఎలాంటివి ఎలాంటి విషయాన్ని వాళ్ళు వెల్లడించలేదు. అయితే రీసెంట్గా రంగనాయక్ గారు రీసెంట్గా దానిపైన స్పందించారు, అసలు ఏ విధంగా స్పందించారు సార్? యాక్చువల్గా సిపి రంగనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, అందులో ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు పోలీసు విచారణ ఎలా కొనసాగింది, దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది ఆయన ప్రధానంగా ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి ఎంఐకి సంబంధించిన ఎంఐ ఎలా చనిపోయింది అనే దానికి సంబంధించి ఇప్పటికీ తేలలేదు, అయితే హత్య కాదనేది మాత్రం వీళ్ళ ఎన్క్వైరీలో తేలింది, ఎంఐని ఎవరూ హత్య చేయలేదు, అంతవరకు క్లారిటీగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఆత్మహత్య లేకపోతే హార్ట్ ఫెయిల్యూరా అనేది మాత్రం తేలాల్సి ఉంది, ఆత్మహత్య అయితే ఎలా చేసుకుంది అనేది కూడా తేలలేదు ఇప్పటివరకు. సో దీంట్లో ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్తున్నారు ఆయన. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఆ విషయాల్లో క్లారిటీ వస్తుంది. అది కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని రోజులు అయితే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదనేది ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. అది కొంచెం విచిత్రంగానే ఉంది కేసు, ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా ప్రీతి కేసు కొంత విచిత్రంగానే మనకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అమ్మాయి చనిపోయిందనే ప్రచారం జరిగింది, ఈవెన్ గవర్నర్ గారు కూడా బొకే పూల తీసుకొని పూలదండ తీసుకొని వచ్చారని. సో అలా ఎందుకు జరిగింది, తర్వాత అసలు ఆ అమ్మాయికి ప్రాబ్లం ఏంటనేది ఇప్పటివరకు చెప్పలేదు. అమ్మాయి ఎలా చనిపోయిందో ఇప్పటివరకు తెలియదు ఎవరు. మరి మెడికల్గా అన్నీ చూశారు, ఆ టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చింది, టాక్సికాలజీలో కూడా బ్లడ్లో కానీ లివర్లో కానీ హార్ట్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి టాక్సిక్ ఎలిమెంట్స్ లేవు, కెమికల్ ఎలిమెంట్స్ లేవని చెప్తున్నారు. అంతకుముందేమో ఒక రకమైన ఇంజెక్షన్ తీసుకునింది ఆమె, ఫస్ట్ నెట్లో కూడా సెర్చ్ చేసింది, ఇవన్నీ బయటకు వచ్చాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెర్షన్ బయటకు వస్తూ ఉంది అన్నమాట. ఇప్పుడు రంగనాథ్ గారు తేల్చిన అంశాలలో ఒకటి ఏంటంటే హత్య లేదు అనేది ఆయన తేల్చారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో హత్య ఎవరు చేయలేదని తేల్చారు. రెండోది ఆమె సూసైడ్ అన్నా చేసుకోండాలి, లేదంటే హార్ట్ అటాక్ ఏదైనా వచ్చి చనిపోయి ఉండాలి అనేది చెప్తున్నారు. మరి అది పోస్ట్ మార్టంలో రావాలి కదా. ఫస్ట్ సూసైడ్ కాదన్నారు సార్, తర్వాత హత్య అన్నారు, టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సూసైడ్ కాదన్నారు, సో మళ్ళీ ఇప్పుడేమో హార్ట్ ఏదన్నా అదే చెప్తున్నారు, అంటే నేచురల్ డెత్ అని చెప్తున్నారు, నేచురల్ డెత్ అని చెప్తున్నారు. సో హత్య ఇంతకుముందేమో నేచురల్ డెత్ కాదు, సూయిసైడ్ హత్య ఈ రెండిట్లోనే ఉంది అని చెప్పారు ఫస్ట్లో మనం. సో ఇలా ఒక్కొక్క వెర్షన్ వస్తూ ఉంది. కొత్తగా మనకి రంగనాథ్ గారు చెప్పింది వచ్చి హత్య అనేది రూల్డ్ అవుట్, ఆత్మహత్య నేచురల్ డెత్ అనేది తేలాల్సి ఉంది, అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి నాకు తేలుతుంది అని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు ఎందుకు రాలేదని చెప్పలేదు. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఈ సైఫ్ వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని చెప్పాడు. మరి ఇప్పుడు నేచురల్ డెత్ అయితే సైఫ్ వేధింపుల వల్ల ఎందుకు నేచురల్ డెత్ వచ్చింది, సూసైడ్ అయితే ఓకే సైఫ్ వేధింపుల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పచ్చు. వీళ్ళు ఇంకా దాన్ని తేల్చకుండా సైఫే కారణమని చెప్తున్నారు, సైఫ్ చేసిన ర్యాగింగే కారణమని రంగనాథ్ గారు చెప్తున్నారు. సో దీంట్లో అనేక ప్రశ్నలు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ బ్రదరు ప్రీతి, వాళ్ళ బ్రదరు పృథ్వీ ఈ ప్రశ్నలను అడుగుతున్నాడు, మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు ఆయన. సో ఒక్కడనే ముద్దాయం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంది. ఇప్పటికి కూడా సిపి రంగనాథ్ గారు కూడా చెప్పిన దాంట్లో ఆయన కిషన్ అని ఏసీపీ ఉన్నారు, ఆయన రోల్ గురించి చెప్పలేదు, ప్రిన్సిపాల్ మోసన్ రెడ్డి గురించి, నాగార్జున రెడ్డి హెచ్ఓడి గురించి వాళ్ళ రోల్స్ ఏంటి చెప్పలేదు. ర్యాగింగ్ చేసిన సైఫ్ ఒకటే తప్పు అయితే ర్యాగింగ్ గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకొని అధికారులు తప్పు కదా, వాళ్ళకి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు కేసులు పెట్టలేదు, వాళ్ళ మీద ఏసీపీకి చెప్పినా కూడా ఆయన ఎందుకు చర్య తీసుకోలేదు, ఆయన తప్పు కదా. సో ఇవన్నీ బయటికి రావట్లేదు, ఇవన్నీ ఎవరు మాట్లాడట్లేదు. సిపిఐ సార్ ఒక పాయింట్ గుర్తొచ్చింది సార్, అప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పిన వివరాల ప్రకారం ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆ అమ్మాయి రూమ్లో ఇంజెక్షన్ దొరికిందని చెప్పేసి అన్నారు కదా సార్? అదే చెప్తున్నా కదా, దొరికిందని ఇంజెక్షన్ దొరికింది అనలేదు. ఓకే, ఇంజెక్షన్ వేసుకున్నట్టు వాళ్ళకి తెలిసిందని, ఓకే అది ఆమె గూగుల్లో సెర్చ్ చేసిందని, ఇంజెక్షన్ ఫిజికల్గా ఏం దొరకలే. ఓకే, తర్వాత వేరే ఆ బ్యాగ్లోనే మొత్తం వివరాలు ఉన్నాయని చెప్పారు, 24 ఐటమ్స్ ఉన్నాయి బ్యాగ్లో, ఆ అమ్మాయి బ్యాగ్లో అని కూడా మనకి వాళ్ళు చెప్పారు అప్పుడు పోలీసులే.
ఇప్పుడు ఆ బ్యాగ్ కానీ వాటిని గురించి ఏం మాట్లాడలేదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెర్షన్ బయటకు వస్తూ ఉంది మనకు. సో లేటెస్ట్గా వచ్చిన వెర్షన్ ఏంటంటే ఈ అమ్మాయి సూయిసైడ్ అయినా చేసుకోండాలి లేదా నేచురల్ డెత్ అయినా అయిండాలి, హార్ట్ అన్నాడు ఆయన, హార్ట్ అయిపోయి ఉండొచ్చు అని. సో మరి ఆ అమ్మాయికి అంటే ఆ అమ్మాయి ఆపరేషన్ థియేటర్లో పడి ఉంటే చూసి తీసుకెళ్ళి ముందు అదే హాస్పిటల్లోనే వైద్యం చేశారు. అక్కడ మరి అక్కడే చనిపోయినాక తీసుకొచ్చారా, సీరియస్ అయినాక తీసుకొచ్చారా కూడా తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత ఎవరు బంధువులకి చూపించలేదు, బంధువులు అదే ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఆమెని వీళ్ళకి ఒకసారి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు నిమ్స్లో. నిమ్స్లో కూడా వాళ్ళని ఎవరిని అలో చేయలేదు. అక్కడి నుంచే మనకి కొంత ఫిషి అంటారు ఇంగ్లీష్, అంటే కొంత డౌట్ఫుల్గా ఉంది వ్యవహారం మొత్తం, దాస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తారు సార్? ఎన్ని రోజులు సాగదీస్తారంటారు వీళ్ళు? అదే ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఒకటి వచ్చి రిపోర్ట్ రావాలి, అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్లో ఒకవేళ రిపోర్ట్ వస్తే మనం అలా ఆలోచిద్దాం ఏం తెలుస్తుంది. రిపోర్ట్ వస్తే ఆయన ఆల్రెడీ హత్య కాదని తేల్చేశారు. రిపోర్ట్ వస్తే ఇది ఆత్మహత్య కాదు, నేచురల్ డెత్ అని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆత్మహత్య అయితే ఏ పద్ధతిలో చేసుకుందో ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి. టాక్సికాలజీ ఇవన్నీ చేశారు కదా, అంటే ఇంజెక్షన్ వేసుకుంటే తెలిసిపోయి ఉంటుంది టాక్సికాలజీ. సో టాక్సికాలజీలో కెమికల్స్ లేవు, అంటే ఇంజెక్షన్ అనేది రూల్డ్ అవుట్. మరి ఇంకేమన్నా తీసుకునిందంటే ఈ పాటికి డాక్టర్లు చెప్పు ఉండాలి, అవేమి చెప్పట్లేదు. అయితే హత్య అనే విషయాన్ని మాత్రం కొట్టేసినట్టు, హత్య అనే విషయం మాత్రం ఎన్క్వైరీలో కొట్టేశారు కాబట్టి ఇంకొట్టేసినట్టే. ఓకే, హత్య లేదు, ఎవరు హత్య చేయలేదు. సో ఇప్పుడు మొత్తం నేరం అంతా సైఫ్ మీదకి తోసేస్తున్నట్టు కనబడుతుంది మనకి. ఈ కేసులో సైఫ్ను బలి చేసేస్తున్నారు. సైఫ్కి మినిమమ్ 10 ఇయర్స్ నుంచి లైఫ్ పడే అవకాశం ఉంది. లైఫ్ అంటే పర్మనెంట్గా. సో ఇద్దరు డాక్టర్ల కెరీర్లు పోయినట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రీతి కెరీర్ అండ్ సైఫ్, ప్రీతి అసలు మనిషే లేదనుకుందాం, సైఫ్ కెరీర్ కూడా పోయింది. ఇద్దరు డాక్టర్లు సమాజానికి అందకుండా పోయినారు. దీనికి ప్రధాన కారణం సైఫే ఎందుకు అవుతాడు అనేది మన ప్రశ్న. ఎందుకంటే అది అధికారులకు కారణం కూడా కావాలి కదా, వాళ్ళకి చెప్పింది కదా ఈ అమ్మాయి, పదే పదే చెప్పింది. ఫస్ట్ ప్రిన్సిపాల్కి చెప్పింది, ప్రిన్సిపాల్ నువ్వు హెచ్ఓడికి చెప్పు అన్నాడు. హెచ్ఓడి నాకు తెలియకుండా ముందు నువ్వు ఎట్లా ప్రిన్సిపాల్కి చెప్తావు అని చెప్పాడు. అయితే హత్య అనే విషయాన్ని మాత్రం కొట్టేసినట్టు, హత్య అనే విషయం మాత్రం ఎన్క్వైరీలో కొట్టేశారు కాబట్టి ఇంకొట్టేసినట్టే. ఓకే, హత్య లేదు, ఎవరు హత్య చేయలేదు. సో ఇప్పుడు మొత్తం నేరం అంతా సైఫ్ మీదకి తోసేస్తున్నట్టు కనబడుతుంది మనకి. ఈ కేసులో సైఫ్ను బలి చేసేస్తున్నారు. సైఫ్కి మినిమమ్ 10 ఇయర్స్ నుంచి లైఫ్ పడే అవకాశం ఉంది. లైఫ్ అంటే పర్మనెంట్గా. సో ఇద్దరు డాక్టర్ల కెరీర్లు పోయినట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రీతి కెరీర్ అండ్ సైఫ్, ప్రీతి అసలు మనిషే లేదనుకుందాం, సైఫ్ కెరీర్ కూడా పోయింది. ఇద్దరు డాక్టర్లు సమాజానికి అందకుండా పోయినారు. దీనికి ప్రధాన కారణం సైఫే ఎందుకు అవుతాడు అనేది మన ప్రశ్న. ఎందుకంటే అది అధికారులకు కారణం కూడా కావాలి కదా, వాళ్ళకి చెప్పింది కదా ఈ అమ్మాయి, పదే పదే చెప్పింది. ఫస్ట్ ప్రిన్సిపాల్కి చెప్పింది, ప్రిన్సిపాల్ నువ్వు హెచ్ఓడికి చెప్పు అన్నాడు. హెచ్ఓడి నాకు తెలియకుండా ముందు నువ్వు ఎట్లా ప్రిన్సిపాల్కి చెప్తావు అని చెప్పాడు.